ఎక్కడైతే నీరు థాయిలాండ్ భూములు ఉన్నాయో ఎక్కడైతే నీళ్లు లిఫ్ట్ చేస్తే తప్ప గ్రావిటీతో పారవో ఆ ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కొన్ని ప్రారంభించి దాని ద్వారా సుమారు 8 లక్షల ఎకరాలను మనం సాగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాం. దీనికి సుమారుగా 1032 ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇవి వీటి నిర్వహణ ఎలా ఉంటుందంటే ప్రభుత్వం వాటిని ఎస్టిమేట్ చేస్తారు, వాటి నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేసిన తర్వాత ఆయకట్టులో ఉన్నటువంటి రైతాంగానికి యూజర్స్ అసోసియేషన్ లాగా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి వారికి ఆ నిర్వహణ బాధ్యత అప్పచెబుతారు. వాళ్ళు నీటి తీరువ మీద ఎకరానికి ఎంతనో ఎంతో కొంత వసూలు చేసి ఆ వసూలు చేసిన పైకంతో దాన్ని రన్ చేస్తారు. కరెంటు బిల్స్ మాత్రం గవర్నమెంట్ పే చేస్తుంది, నిర్వహణ అంతా వారిదే చేసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉన్నాయంటే కొన్ని డిఫెక్ట్ అవుతూ ఉన్నాయి, కొన్ని ఇబ్బంది పడుతూ ఉన్నాయి, కొన్ని నిర్వహణ లోపాల వల్ల దెబ్బతింటూ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతాంగం దాని మీద సరైనటువంటి నాయకత్వం లేక దెబ్బతింటూ ఉన్నాయి. ఆ దెబ్బతిన్నటువంటి వాటిని సరిచేయవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహం లేదు. వారిని సమావేశపరచాలి, ఎడ్యుకేట్ చేయాలి, అయ్యా మీరందరూ గట్టిగా చేసుకోవాలని చెప్పాలి. ఇలా నిర్వహణ లోపాల వల్ల కొన్ని అక్కడక్కడ కుంటుపడుతూ ఉన్నమాట వాస్తవం. దీనిలో విచిత్రమైన ఏంటంటే రాష్ట్రంలో పనిచేయని 250 పైగా పథకాలు, రాష్ట్రంలో 250 పథకాలు పనిచేయట్లేదంట. దానికి కారణం ఎవరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్న ఈనాడు పత్రికని, ఎల్లో మీడియాని, రామోజీరావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈ 250 అన్నారు, దీనిలో కొన్ని అబద్ధాలు రాశారు, అవి కూడా నేను చెప్తాను. ఏదైనా ఒకటి డిఫంక్ట్ అయ్యింది అంటే మొన్నైందా, నిన్నైందా? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిందా? ఇది ఆయన రాశాడు. ఇది దోనేకల్ ఎత్తిపోతల పథకం పరిస్థితి. కరువు పీడిత ప్రాంతంలోని 1000 ఎకరాలకు సాగునీరు అందించి జీవం పోయడానికి దీన్ని 1989 ప్రారంభించారు. నిర్మాణ లోపాల వలన, నిర్వహణలో చొరవలేకపోవడం వలన అదే ఏడాది మూతపడింది. అదే ఏడాది మూతపడిందంట అంటే 89 మూతపడింది జగన్మోహన్ రెడ్డి గారి కారణమా? మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆగోరించిన మీ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన అప్పుడు రాయలేదు? ఇది అప్పుడు రాయదా, ఇవాళ రాస్తారా? అంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమితే, అది ప్రజలు నమ్మితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారనేగా మీరు అనేది. ఇప్పుడు చూద్దాం మనం, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని, అప్పటి నుంచి 89 నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆ రోజున ఏమైనా రాశారా మీరు? ఇలా అనేక అబద్ధాలు రాసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి టైంలోను లేదా అంతకుముందు ఎప్పుడో కూడా మూలన పడిపోయినటువంటి ప్రాజెక్ట్స్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతే రాజ్యం అని చెప్పి ప్రగల్భాలు పలికి ఏ ప్రాజెక్టును ప్రారంభించుకోకుండా, ఏమీ చేయకోకుండా, రైతుల పక్షాన లేకోకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం ఇవి రాయరు. ఇవాళ రైతే రాజ్యం చేయాలనేటువంటి దృక్పథంతో, రైతులకు మేలు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే నేను ఇందాక మనవి చేశాను మీకు, ఎప్పుడు ఇవ్వని విధంగా జూన్ మాసంలో నీళ్ళు ఇస్తుంటే దాన్ని గొప్పగా రాయరు. కానీ ఇలాంటి ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి టైంలోనో లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ టైంలోనో లోపాలు జరిగితే ఆ లోపాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన పెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం. ఎందుకు ఈ విషయం గంగుతున్నారు నాకు అర్థం కాలేదు. ఈ ధర్మమేనా మీకు? నేను మన వచ్చి ప్రజలేమి నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తున్నా. ఇంకొక అంశం ఏంటంటే దానిలోనే బాగా ఫోటో గిటో కూడా వేసి రాశారు, వైఎస్ఆర్ జిల్లాలో నిరుపయోగంగా ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం. పచ్చి అబద్ధం, మరొకసారి చెప్తున్నా, వైఎస్ఆర్ జిల్లాలో నిరుపయోగంగా ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా ఉన్నమాట పచ్చి అబద్ధం. ఇది ఎల్లో మీడియా అబద్ధం, ఇది రామోజీరావు గారి అబద్ధం, ఇది రామోజీరావు గారు కక్కుతున్న విషం, ఇది పనిచేస్తున్నది. అయితే ఇదేంటి, దీని ప్రోగ్రాం ఏంటి? సోమశిల నుంచి వాటర్ లిఫ్ట్ చేసి అక్కడ ఒక చెరువుకు పంపించి ఆ చెరువు నుంచి గ్రావిటీ ద్వారా డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా టెంపుల్కి అదేవిధంగా ఇరిగేషన్కి వెళ్ళేటటువంటి ప్రాజెక్ట్. ఆ చెరువు నిండింది, ఇప్పుడు ఆ మోటార్లు ఆపారు. చెరువు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఆ మోటార్లు స్టార్ట్ చేస్తారు. ఇది నిరుపయోగం అయిపోయింది, పనికి రావట్లేదని ఎందుకైనా పచ్చబద్ధాలు రాస్తారు నాకు అర్థం కాలేదు. కాస్త తెలుసుకుని రాయాల్సినటువంటి బాధ్యత లేదా?
ఇది విషం కక్కటం కదా. ఇలాంటి అబద్ధాలు చాలా ఉన్నాయి దీనిలో, అవన్నీ కూడా సందర్భోచితంగా చెబుతామని కూడా మనవి చేస్తున్నాను. విషం కక్కేటటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దు, చేసిన ప్రజలు నమ్మరు. నేను చాలాసార్లు చెబుతున్నాను, మళ్ళా చెబుతున్నాను, రామోజీరావు గారి ఆరాటమే తప్ప బాబు గారు రాజకీయంగా బతకడు. మరింకోసారి చెబుతున్నాను, రామోజీరావు గారి యెల్లో మీడియా ఆరాటమే తప్ప చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా బతకరు. కారణం దుర్మార్గపు రాజకీయాలు చేసినటువంటి పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని మీరు అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయం తప్ప, మీరు ఇలాంటి అబద్ధాలు రాసే కార్యక్రమాలు తప్ప, వాస్తవాలు రాసే ప్రయత్నం చేస్తే మిమ్మల్నైనా కాస్త ప్రజలు మెచ్చుకుంటారు. మరొకసారి చెబుతున్నాను, అక్క ఆరాటమే తప్ప బావ బతకడు. అబద్ధాలు రాసినంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీయాలనే ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి దూరం కారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారండి. చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం ఇది, రైతులకు మేలు చేయాలని తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం ఇది, రైతులకు త్వరగా నీళ్లిచ్చి మూడు పంటలు పండించే విధంగా చేయాలని తాపత్రయపడుతున్నటువంటి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమం. రోజుకు ఒక స్టోరీ నీ పత్రిక ఉంది కదా అని ఫ్రంట్ పేజీలో రోజుకు ఒక స్టోరీ రాసి విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న. ఇలాంటి దొంగ వార్తలు ప్రజలు నమ్మరని, నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు స్పిల్వేకి ముందు నేను కూడా ఎంక్వైరీ చేశాను. స్పిల్వేకి ముందు ఇక్కడే కాదు, ఈవెన్ పులిచింతల దగ్గర కూడా స్పిల్వేకి ముందు అలా లేవడానికి పెద్ద గుంట ఉంటుంది, దాన్ని చేస్తారు. వాటిని కొద్దిగా రిపేర్లకు వచ్చిన, అది ఇవాళ వచ్చిందా, నిన్న వచ్చిందా, ఇంతకుముందు లేదా? నేను పులిచింతలు వెళ్ళి వచ్చాను. పులిచింతల్లో దేర్ ఆర్ సో మెనీ రిపేర్స్. అంటే పులిచింతల్లో ఆ రోజున హడావిడిగా కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని నీళ్లు ఇచ్చారు. వెల్ ఓకే. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆ రిపేర్స్ కంటిన్యూ చేశారా? చేయలే. ఇవాళ మేము చేస్తున్నాం. గేటు కూడా అందుకే తెగిపోయింది. గేటు తెగిపోయిన గేటును కూడా మళ్ళీ దాన్ని బిగించాలనేటువంటి ప్రయత్నం, ప్రాసెస్ జరుగుతూ ఉంది. డ్యామ్స్ దగ్గర దీర్ఘకాలికంగా రిపేర్లు చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. వాటిని రిపేర్లు చేసేటువంటి కార్యక్రమం కూడా రాబోయే కొద్ది కాలంలో చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. కలలు కంటున్నాడు చంద్రబాబు గారు, పగటి కలలు కంటున్నాడు. ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఎన్నికలు వచ్చేస్తున్నాయి అంటే అందరూ వచ్చేస్తారు ఆయన చుట్టూరని టికెట్లు అమ్ముకుందామని. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు నుంచి మంట పెట్టుకుని చలి కాగుదామని చూస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వస్తాయి. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఏకమై వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. గడప గడపకు వెళుతున్నాం కదా, గడప గడపలో చూస్తున్నాం కదా, ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నాం, ఎవరెంత ఆనందంగా ఉన్నారో చూస్తున్నాం, ఎవరికి ఎంత వచ్చిందో చూస్తున్నాం. ప్రతి గడపలో ఆనందం, ప్రతి మనిషిలో ఆనందం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నేను ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేని చేశాం, ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వ పరిపాలన 3 సంవత్సరాల తర్వాత ప్రజల చెంతకు వెళుతున్నప్పుడు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. కానీ ఎల్లో మీడియాకి అది కనపడదు. ఎవడో కాలువ గురించి తగాద పెట్టుకుంటాడో, ఎవడో దేని గురించి తగాద పెట్టుకుంటాడా, అవి మాత్రం వేసి ఇదంతా దేశం అంతటా తగాల పడుతున్నారు అనేటువంటి మాటలు అక్కడ ఇక్కడ అడుగుతారు. ఏమండి మా కాలువ బాగోలేదు, అది పంచాయతీకి సంబంధించిన అంశం. అలాంటి చోట్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వీ విల్ సెట్ ఐట్ ది థింగ్స్. చంద్రబాబు నాయుడు గారు పగటి కలలు అంటున్నాడు, ఎన్నికలు వస్తున్నాయి, అందరు రండి నా చుట్టూ కూర్చోండి, నేను ఫైట్ చేస్తాను. ఏది ఫైట్ చేసేది, అవును ఉంటే కదా అక్కడ ఫైట్ చేయడానికి.